హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ రెసిపీ. ఎప్పుడు తినే దోశ ఇడ్లీనే కాకుండా అప్పుడప్పుడు ఇలా కాస్త డిఫరెంట్గా బ్రేక్ఫాస్ట్గా కానీ స్నాక్స్గా కానీ చేసుకోండి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే ఇవి చాలా హెల్తీ కూడా. ఇక ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక చిన్న సొరకాయ ముక్కని ఈ విధంగా పీల్ చేసి తురుముకోవాలి. సొరకాయ లేతగా ఉంటే పైన తొక్క తీయాల్సిన అవసరం లేదండి. దీన్ని మెషర్ చేస్తే 1/4 కప్పు తురుము ఉంది. ఈ తురుముని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని దీంట్లో చిన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చిని కొంచెం సాల్ట్ వేసి ఇలా పేస్ట్ చేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, కొత్తిమీర, 2 టీ స్పూన్స్ నువ్వులు, ఇవి పచ్చివేనండి, 1/2 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్. చిల్లీ ఫ్లేక్స్ వద్దనుకుంటే మరొక పచ్చిమిర్చిని ఎక్కువ వేసుకోండి. రుచికి సరిపడినంత సాల్ట్ ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం బియ్య పిండి వేసుకుంటూ కలుపుకోవాలి. మనం సొరకాయ తురుము ఎంత తీసుకున్నామో బియ్య పిండి కూడా అంతే తీసుకోవాలి. ఈ సొరకాయలో ఉన్న వాటర్తోనే పిండి చక్కగా కలుస్తుంది. ఇప్పుడు మిగిలిన పిండి కూడా వేసుకుని కలుపుకోవాలి. పిండి చూడండి, కొంచెం గట్టిగా అనిపిస్తుంది కదా. ఇప్పుడు దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ వాటర్ వేసుకోవాలి. వాటర్ ఎక్కువ వేసుకోకూడదండి, చాలా కొంచెం వాటర్ వేసుకొని ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దీంట్లో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ని ఇలా స్ప్రెడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో కాగనివ్వాలి. చేతిలోకి కొన్ని నువ్వులు తీసుకుని సరిపడినంత పిండి ముద్దను తీసుకుని ఈ విధంగా బాల్ లాగా చేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత ఈ విధంగా కొంచెం మందంగా ఒత్తుకోవాలి. ఇలా చిన్న చిన్నవిగా చేసుకోవచ్చు, లేదంటే ఒకటే పెద్దదిగా కూడా చేసుకోవచ్చు. మీరు కావాలంటే వీటిని ఆయిల్లో కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చు. మీడియం ఫ్లేమ్లో బాగా ఎర్రగా కాలే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు కాలిన తర్వాత 2 వైపు తిప్పుకోవాలి. ఇటువైపు కూడా మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు కాలనివ్వాలి. 2 వైపులా చక్కగా ఫ్రై అయ్యాయి. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఇప్పుడు వీటిని సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వీటిని చాలామంది డీప్ ఫ్రై చేస్తారండి, సొరకాయ అప్పాలు, సొరకాయ గారెలు అంటారు. వీటిని అలాగే తినేయచ్చు, లేదంటే అల్లం పచ్చడితో కూడా తీసుకోవచ్చు. ఈ అల్లం పచ్చడి రెసిపీ కావాలంటే మన ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను. పిల్లలైతే టమాటో కచప్తో చాలా ఇష్టంగా తింటారు. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. అంతేకాకుండా ఇవి చాలా చాలా హెల్తీ. ఇంకెందుకు ఆలస్యం? మరి మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కమెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మా విన్సీ కిచెన్కి సబ్స్క్రైబ్ చేయడం కోసం కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మా లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.